శ్రీగురుభ్యోంగ ఈ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో మేషరాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలియజేసుకుందాం మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలించగా ఈ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ సెప్టెంబర్ మాసంలో ఏ రాశి వారికైనా ఒక్క గ్రహం యొక్క మార్పు మాత్రమే ఉన్నది మిగిలిన గ్రహాలన్నీ కూడా అవి సంచరిస్తున్న స్థానాల్లోనే సంచారం చేస్తూ ఉన్నాయి అంటే రవి ఒక్క గ్రహం మాత్రమే సూర్యుడి మాత్రమే సింహరాశిని వదిలిపెట్టి కన్యారాసులకు మారతాడు పదిహేడో తారీఖున ఈ ఒక్క గ్రహం మాత్రమే మారుకున్నది యథాప్రకారంగా మేషరాశిలో గురు రాహువుల యొక్క సంచారం కర్కాటక రాశి ఎందు శుక్రుడు అలాగే సింహరాశి ఎందు బుధుడు సింహ కన్యారాసుల్లో రవి యొక్క సంచారం కన్యారాశి ఎందు కుజుని యొక్క సంచారం తులారాశి ఎందు కేతువు కుంభరాశి ఎందు ఈ యొక్క శని యొక్క సంచారం మరి ఈ సంచార కాలాల్లో మేషరాశి వారు ఎటువంటి గ్రహ సంచార కాలంలో ఎటువంటి అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు అంటే ఏ రాశి వారికైనా నాలుగు వెంట శుక్రుడు అద్భుతమైన ఫలితాలు కలిగిస్తాడు ఇక్కడ స్థానాధిత్య బలం అంటే మిత్రక్షేత్రమా శత్రుక్షేత్రమా అనేది విషయం పక్కన పెట్టి చూస్తే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటువంటి యోగం ఈ నాలుగో స్థానంలో సంచారం చేసేటువంటి స్థితి వలన ప్రతి రాశి వారికి కూడా కలుగుతూ ఉంటుంది ఎందువల్ల అంటే నాలుగో స్థానంలో శుక్రుని యొక్క సంచారం ఇక్కడ వక్ర సంచారం వీడిపోయి సన్మార్గ సంచారం చేస్తున్న శుక్రుడు కర్కాటక రాశి మేష మేషరాశి వారికి ముఖ్యంగా గౌరవాన్ని ఇస్తూ ఉంటాడు కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఒకరంటే ఒకరికి విలువలు పెరిగే అవకాశం కనబడుతోంది అందులోకి మేషరాశికి ధన కుటుంబకు సప్తమ కేంద్రాధిపతి అయిన శుక్రుడు నాలుగవ కేంద్ర స్థానంలో కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న సందర్భంలో మరింత యోగవంతమైన ఫలితాలు ఇవ్వబోతున్నాడు అని చెప్పుకోవచ్చు జన్మంలో గురు రాహువుల యొక్క సంచారం రాహువు మరొక రెండు నెలలు అంటే అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున చూసుకుంటే ఈ మేషరాశిని వీడి మీనరాశిలోకి వెళతాడు అప్పటి నుంచి ఇంకా బాగుంటుంది ఈ యొక్క మేషరాశి వారికి గురుడు జన్మంలో సంచారం చేస్తూ ఉంటాడు ఇంకా మరి పంచములో రవి బుధులు యొక్క సంచారం ఉన్నది పంచములో రవి బుధులు అద్భుతంగా యోగిస్తున్నారు యోగిస్తున్నారోధాదిత్య యోగం ఉన్నది మేషరాశికి బుధుడు యోగపడకపోయినా ఇక్కడ మీకు బుధాదిత్య యోగం కలిగిన సందర్భంగా అద్భుతంగా యోగిస్తూ ఉంటుంది మరి ఆరో ఇంట కుజుని యొక్క సంచారం పదిహేడవ తారీఖున రవి ఆరవ ఇంట బుధుని ఇంట్లోకి మారిన తర్వాత అదృష్టం వీళ్ళకి మరింత ఉధృతంగా పెరగబోతోంది అని చెప్పుకోవచ్చు మేషరాశి వారికి ఎందువల్ల ఆరో వింట రవి యోగిస్తాడు ఆరో వింట కుజుడు యోగిస్తాడు అలాగే శుకుడు నాలుగు వెంట యోగిస్తున్నాడు అదేవిధంగా మీకు లాభస్థానంలో శని వక్రసంచారం చేస్తూ ఉన్నప్పటికీ అఖండమైన యోగాన్ని కుంభరాశిలో కలిగిస్తున్నాడు ఇటువంటి అద్భుతమైన రోజుల్లో ఈ యొక్క మేషరాశికి చెందిన వ్యక్తులు మీరు చేయబోయేటువంటి ప్రతి పని కూడా చాలా అద్భుతంగా ముందుకెళతుంది అని చెప్పుకోవచ్చు మరి ఏ రకమైన పనులు చేస్తూ ఉంటారు అంటే కనుక అంటే నాలుగవ ఇంట శుక్రుని యొక్క సంచారం గృహ కుటుంబ వాతావరణం ఆనందంగా సంతోషంగా ఆహ్లాదంగా ఉంచుతుంది మీకు ముఖ్యంగా గుర్తుంచుకోండి సప్తమ కేంద్రాధిపతి ధన కుటుంబకారుడు అయినటువంటి శుక్రుడు నాలుగవ ఇంట సంచారం చేస్తున్న కారణం చేత సుఖ వాహన ముద్రాధికార యోగం అంటాం అంటే మంచి వాహనాల్లో భార్యాభర్తలు ప్రయాణం చేయటం మంచి మంచి ప్రదేశాలకు వెళ్ళటం మంచి ఆహారాన్ని భుజించటం పిల్లలతోటి మీ భార్యతోటి చక్కని సుఖవంతమైనటువంటి జర్నీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఇక్కడ ఎప్పుడూ కూడా వాళ్ళు వ్యక్తిగత జాతకాలలో అనేక రకాల దోషాలు ఉండేటువంటి వ్యక్తులైనా సరే గోచారం ప్రకారంగా ఇటువంటి గ్రహ సంచారం సప్తమాధిపతి అయిన శుక్రుడు నాలుగు వింట సంచారం చేస్తున్న కారణం చేత ఇక్కడ ఒక చిన్న అపవాదం కూడా వస్తుంటుంది అంటే దీనిని అపవాదుగా అనుకోకూడదు ప్రేమ అంటే వీడు భార్య లోలుడు లేకపోతే ఈమె భర్తకి బా అయిపోయింది అనేటువంటి మాట ఆడవాళ్ళకి భార్యాలోరుడు అనేటువంటి మాట మగవాళ్ళకి వస్తుంది అంటే ఇద్దరి మధ్యన కూడా పరస్పర అవగాహన ఆకర్షణ ప్రేమ అనుభూతి ఆనందము సుఖము సంతోషము ఇవన్నీ కూడా పొందబోతున్నారు మేషరాశి వాళ్ళు మరి ఇప్పుడు ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా ఎంత పెద్దవాళ్ళైనా వయసులో ఉన్నవాళ్ళైనా భార్యాభర్తలు కనుక అయితే కనుక పరస్పర ఆకర్షణ కలుగుతుంది పరస్పర అవగాహన మంచి అవగాహన ఉంటుంది వ్యక్తిగత యాతకాల్లో గ్రహ దోషాలు అనుకూలంగా లేక ఎప్పుడు వైరంతో ఉండే వ్యక్తులైనా సరే ఈ సందర్భంలో గ్రహ సంచారం ఈ రకంగా ఉన్న కాలంలో అద్భుతంగా యోగిస్తుంటారు ఉంటారు మీ పిల్లలు కూడా మీకు సపోర్ట్ చేస్తారు మేషరాశిలో పుట్టిన వ్యక్తులు వ్యక్తిగత జాతకాలు అనుకూలంగా లేక ఎవరైనా సరే భార్యాభర్తలు విడిపోయి ఇబ్బందులు పడుతూ సమస్యలు పడుతూ ఉంటే కనుక ఇది కలపటానికి ఎవరైనా మధ్యవర్తులు కలపడానికైనా లేకపోతే మీ అంతటి మీరుగా ఒకరినొకరు కలుసుకోవడానికైనా ఒకరిని తప్పులు ఒకరు తెలుసుకొని అపాలజీ చెప్పుకొని మంచి సుఖవంతమైన జీవితాన్ని ఇక్కడి నుంచి ప్రారంభం చేయడానికైనా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందువల్ల మీకు రాశీనాథులైనటువంటి ఈ యొక్క కుజుడు కూడా వెంట ఇక్కడ క్షేత్ర బలం వదిలేండి మిత్ర మిత్రక్షేత్రం వదిలేయండి ఆరో క్షేత్రంలో కుజుడు యోగిస్తాడు ఆరో క్షేత్రంలో సంచారం చేసే రవి కూడా యోగిస్తాడు నాలుగవ వేట శుక్రుడు అద్భుతంగా యోగిస్తున్నాడు సప్తమాధిపతి అలాగే శని కూడా యోగిస్తున్నాడు లాభస్థానం వందు జన్మంలో గురుడు మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు ఇక్కడ మీకు మంచి ఆలోచన ఉంటాడు అంటే ఏ పనైనా సన్మార్గంలో చేసేలాగా మీకు మేలు కలిగేలాగా మీకు కష్టం లేకుండా సుఖజీవనం కలిగేలాగా చేస్తుంటాడు ఒకవేళ అన్నీ బాగా ఉండి దంపతులు కానీ పిల్లలు కానీ కుటుంబంగా సుఖశాంతులతో బాగా ఉండాలనుకోండి ఏ సమస్యలు లేవనుకోండి వీళ్ళకి ఆనందం మరింత పెరుగుతుంది రెట్టింపు ఉత్సాహం కలుగుతుంది కుటుంబంలో ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేద్దామని ప్రయత్నం చేయటం ఆ శుభ కార్యక్రమం సక్సెస్ చేసే చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడుతూ ఉంటాయి పదిహేడో తారీఖు దాటిన తర్వాత రవి యొక్క మార్పు కూడా జరిగిన తర్వాత మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళే అవకాశము ఈ యొక్క మేషరాశి వరకు ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు అలాగే ఇంకా ఆదాయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అఖండమైన ఆదాయం అని చెప్తారు అంటే మీరు ఏదైనా పది రూపాయలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసుకుంటే దానికి రెట్టింపు రావచ్చు వంద అయితే వెయ్యి రావచ్చు వెయ్యి అయితే లక్ష రావచ్చు పదివేలు రావచ్చు ఎంతైనా రావచ్చు మరి చేసే పనిని బట్టి ఇక్కడ ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఈ యొక్క మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో లేనే లేవు ఇది ఉత్తమోత్తమ మాసంగా చెప్పుకోవచ్చు సెప్టెంబర్ మాసం మేషరాశి వారికి దీనికి న్యూమరాలజీ లాజిక్ కూడా ఉన్నది ఈ సెప్టెంబర్ మాసం అంటే తొమ్మిదవ నెల తొమ్మిదవ నెలలో రవి ఎప్పుడూ కూడా సుమారుగా మనకి యొక్క సింహకన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే స్వక్షేత్రము ఆరవ ఇంట మిత్రక్షేత్రం సంచారం చేస్తూ ఉంటాడు అలాగే కుజుడు కూడా మీకు ఈ ఆరవ క్షేత్రంలో సంచారం చేయటం అలాగే తొమ్మిదవ సంఖ్యకి ఆధిపత్యం కుజుడు మేషరాశి నాథులైన కుజుడు ఆరవ ఇంట సంచారం చేస్తూ ఉంటే మిత్రగ్రహమైన రవితో కూడా కలిసి సంచారం చేస్తున్న సందర్భంలో అద్భుతమైన యోగాలు కలిగిస్తూ ఉంటాడు మీ అదృష్టం కొద్ది ఈ సంవత్సరం గోచారంలో శుక్రుడు కూడా మీకు నాలుగవ ఇంట సంచారం చేస్తున్న కారణం చేత శని కూడా మీకు లా యోగం కలిగిస్తున్న కారణం చేత చేసేటువంటి ప్రతి పని కూడా అభివృద్ధి బాటలో ఉంటుంది ఈ సందర్భంలోనూ మీకు సంబంధించిన ముఖ్యమైన పని ఏదైనా ప్రారంభం చేయాలంటే పదిహేడవ తారీఖు దాటిగా ప్రయత్నాలు చేయండి అన్నీ అనుకూలంగానే ఉంటాయి ఏదైనా కొనుగోలు ఏదైనా కొత్తగా ఒక స్థలం కొనుక్కుందాం అనుకున్నారు ఇల్లు లేదు మీకు ఇల్లు కొనుక్కుందామని ప్రయత్నం చేస్తున్నారు ఇది మీకు బాగా అనుకూలిస్తూ ఉంటుంది బ్యాంకు లోన్కి అనుకున్నారు ఈ సందర్భంలో వెళ్ళండి చక్కగా పనులు అవుతాయి మీకు టాలెంట్ ఉండాలి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం చేయండి చక్కగా మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి బిజినెస్ చేస్తున్నారు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయండి బిజినెస్ చేయండి ఇంకా అద్భుతమైన యోగాలు కలుగుతూ ఉంటాయి ఇలా ఒకటి అది ఇది అని కాదు ఉద్యోగంలో కూడా అంతే ట్రాన్స్ఫర్లైనా ప్రమోషన్స్ అయినా నూతన ఉద్యోగం సరే అద్భుతంగా యోగిస్తుంటుంది ముఖ్యంగా కుటుంబ వాతావరణం కుటుంబ వాతావరణం బాగా ఉండాలంటే మీకు ఆదాయం రావాలి ఆదాయం కూడా ఖచ్చితంగా వస్తుంది ఆదాయం వస్తున్న సందర్భంగా కుటుంబ వాతావరణం అనుకూలంగా మారటమే కాకుండా చాలా చక్కని అనుభూతులు పొందేటువంటి కుటుంబ పరిస్థితి ఈ యొక్క మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉండబోతుంది మీ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా చాలా బాగా చదువుకుంటారు పిల్లలు అద్భుతంగా యోగించేటువంటి అవకాశాలు వాళ్ళ వాళ్ళ వృత్తులు ఎందు చాలా స్పష్టంగా గోచరిస్తుంది మీ యొక్క పిల్లల వలన కూడా మీకు మంచి జరుగుతుంది మీ యొక్క పిల్లల వలన కూడా మీకు పేరు వస్తూ ఉంటుంది అసలు మీరు అనుకుంటూ ఉంటారు ఇంతటి ఆనందం జీవితంలో ఉంటుందా ఇంతటి సుఖం ఉంటుందా ఇంతటి సంతోషం ఉంటుందా నేను ఎటువంటి నిజమైన ప్రేమానుభూతుల్ని అనుకోలేదు అనేటువంటి నిజమైన ఆత్మతృప్తి ఈ మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో ఉండబోతోంది అందులోకి సెప్టెంబర్ మాసంలో కుజుడు కూడా మీకు ఆరో వేట సంచారం చేయటం ఈ కుజుని యొక్క సంఖ్య తొమ్మిది రాశీనాథుడైన కుజుడు ఆరగంట సంచారం చేస్తున్న కారణం చేత ఆరగింట ఖచ్చితంగా కుజ్రవులు యోగిస్తుంటారు ఎందుకు కారణం చేత అద్భుతమైన యోగాలు మేషరాశి వారికి మట్టి పట్టుకుంటే బంగారం అవుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు చేయించుకోబోయేటువంటి ప్రతి పని కూడా అభివృద్ధి పైనంలో ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ పని యందు నిరుత్సాహం అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు ఈ రకంగా చాలా అద్భుతమైన యోగాలు కలగబోతున్నాయి ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో అలాగే చదువుకునే విద్యార్థిని విద్యార్థులు చక్కగా చదువులు ఎందు ఆసక్తి చూపెడతారు శ్రద్ధ చూపెడతారు శ్రద్ధ ఆసక్తే కాకుండా మీ మీ మధ్యన పెద్దల ఎందు గౌరవం కూడా ఉంటుంది చదువు ఎందు శ్రద్ధ ఉంటుంది ఒకరి ఎందు పోటీ మనస్తత్వంతో ఉంటారు అంటే వాళ్ళకన్నా నేను బాగా చదువుకాలి చదవాలి ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవాలి ఇంకా యోగవంతమైన జీవితాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన ఈ మేషరాశికి చెందిన పిల్లల్లో బాగా కనపడుతూ ఉంటుంది ఓవరాల్గా బాగుంది ఈ రకంగా బాగోలేదు వే ఈ రాశిలో ఈ వ్యక్తులకి బాగోలేదు ఆడవాళ్ళకి బాగోలేదు మగవాళ్ళకి బాగలేదు పిల్లలకు బాగలేదు అని చెప్పడం లేదు అందరికీ బాగుంది సుఖశాంతులతో వర్ధిల్లుతారు సుఖవంతమైన ఆరోగ్యవంతమైన ఆహారాన్ని భుజిస్తారు ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు మంచి జీవితాన్ని పొంది సుఖశాంతులతో వర్ధిల్తారు అని చెప్పేసి నేను మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను ఇటువంటి సందర్భంలో కొంతమంది కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు అటువంటి వ్యక్తులు వ్యక్తిగతంగా పరిశీలన చేయించుకొని శరీరం దోషపరిహారం చేయించుకుంటే మంచి జీవితాన్ని పొందే అవకాశం కలుగుతుంది ఏది ఏమైనా సుఖశాంతులతో పడుతుంది కానీ నేను ఒకసారి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ అవసరం ఆకుండా తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం